నమస్తే, మన వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన వంట కార్యక్రమంలో ఈరోజు ఇన్స్టాంట్గా పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఒక కప్పు రవ్వ, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బియ్యం పిండి, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నూనె, 1/2 కప్పు పెరుగు. పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. పొంగనాలకి ఇందాక చూపించినట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ గా చూపించినటువంటి రవ్వ 1/2 కప్పు తీసుకోవాలి. 1/2 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, పెరుగు కదా, పెరుగు కూడా 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నా. మీరు కొద్దిగా పులుపు ఎక్కువ కావాలి అనుకున్న వారు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, లేదు తక్కువ కావాలనుకున్నప్పుడు 1/2 కప్పు రవ్వకి కొద్దిగా పెరుగు తక్కువ వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. నేను 2 ఈక్వల్ తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా, ఇవన్నీ వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మీరు కావాలనుకుంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు, ఎందుకంటే పొంగనాలు అనేవి ఉబ్బుతాయి కాబట్టి దాంట్లో బేకింగ్ సోడా వేసుకుంటే కొద్దిగా ఉబ్బుతాయి. నేను హెల్త్ కాన్షియస్ కాబట్టి నేను ఇక్కడ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఇంకా ఏం వేయట్లేదు. మీరు కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయిపోయింది, బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇటువంటి చిక్కగా అంటే కొద్దిగా లిక్విడ్గా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా ఈ టైప్లో రావాలి, అప్పుడు మనకి పొంగనాలు అనేవి కొద్దిగా ఉబ్బుతాయి. సో దీన్ని కనుక మీరు వెంటనే వేసుకోవచ్చు, లేదంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత వేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాల గిన్నె ఉంటుంది కదా, మనకి రెడీమేడ్లో దొరుకుతుంది. మార్కెట్లో ఎక్కడైనా కూడా మనకి ఈ రెడీమేడ్గా పొంగనాల గిన్నె అడిగితే ఇచ్చేస్తారు, దాన్ని తెచ్చుకోవాలి. సో ఈ పొంగనాల గిన్నె పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించేస్తున్నా. ఒక ఆయికి అంటే మనం ఒక్కసారికి 12 వరకు వేసుకోవచ్చు. సేమ్ ఇడ్లీ లాగా అనమాట, మనకి ఇడ్లీలో ఎన్ని వస్తాయో అలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పొంగనాల గిన్నెకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం వేసుకోవాలి. పొంగనాలు అనేవి యాక్చువల్గా పాత సాంప్రదాయ వంట, ఇప్పుడు ఎవ్వరు వేసుకోవట్లేదు. ఎందుకంటే చాలామందికి బాగా వెస్ట్రన్ ఫుడ్ అలవాటయ్యి ఇలాంటి వంటలు అనేవి మర్చిపోయారండి. కానీ ఎంతో రుచికరంగా ఉంటాయి తెలుసా. మనం కనుక పాత వంటలు కనుక రెగ్యులర్గా వండినట్లయితే దాంట్లో ఉన్నంత టేస్ట్ ఎందులో లేదు. సేమ్ మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అదే ప్రాసెస్లో వేసుకుంటే అయిపోతుంది. సో వేసారు కదా, దీన్ని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అప్పుడే లోపల అనేది కొద్దిగా ఉడుకుతుంది, లేదంటే కనుక పచ్చిపచ్చిగా ఉంటుంది. బయట అంతా కాలిపోతుంది, ఎర్రగా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. సో 5 to 6 మినిట్స్ కనుక బాగా వేగనిస్తే కనుక లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మంట మాత్రం సిమ్లో మాత్రమే ఉండాలి. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకున్నట్టయితే కనుక మాడిపోతుంది, లోపల ఉడకదు, బయట అంతా మాడిపోయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది, అప్పుడు రుచికరంగా ఉండదు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. 5 to 6 మినిట్స్ వరకు పెట్టాను, నాకు తెలిసి బాగా ఉడికిపోయి ఉంటాయి. సో చూసారు కదండి, బాగా ఉడికాయి కాబట్టి ఇలా తిప్పేగానే వచ్చేసాయి. జస్ట్ అన్నిటినీ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా, వంట సోడా కనుక వేసుకున్నట్టయితే కొద్దిగా పొంగేవి. సో అయినా నో ప్రాబ్లం,
మనకి పొంగకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఉడకనిస్తే బాగా వేగిపోతాయి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్ వరకు. అయిపోయండి పొంగనాలు, ఎంతో రుచికరమైన పొంగనాలు రెడీ చకచక. సో ఎక్కువ టైం కూడా పట్టలేదు, నేను అనుకున్నా 3 నుంచి 4 నిమిషాలని, బట్ అంత సమయం కూడా అవసరం లేదు, చాలా త్వరగానే అయిపోయాయి. చూసారు కదా, పాతకాలపు వంటలు అంటే అందుకే చాలామందికి ఇష్టం. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు అనుకోండి, కానీ మనం అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడున్న పిల్లలకు కూడా అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇవేనా కదా. పొంగనాలు అన్న పేరు కూడా చాలామందికి తెలియదు, అది ఎలా తయారు చేయాలి, దాని రుచి ఎలా ఉంటుంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఒకసారి ఇంట్లో మీరు కనుక తయారు చేసి దాని రుచి చూపించినట్టయితే మరొకసారి మళ్ళీ 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 చేయండి అని అంటారు. చెప్పాను కదా, ఒక ఆయిలో 12, సేమ్ ఇడ్లీలాగా, ఇడ్లీ పాత్రలు మనకి ఒక ఆయిలో 12 ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి. సో చాలా ఈజీ రెసిపీ. అండ్ యాక్చువల్గా పొంగనాలు కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. మనం జనరల్గా అయితే మినప్పప్పుతోని మనం దోశ ఎలా చేసుకుంటామో, ఉతప్పం ఎలా చేసుకుంటామో అదే పిండితోని పొంగనాలు చేసుకుంటాము. కాకపోతే అంత పెద్ద ప్రాసెస్ కాకుండా ఇప్పుడు జనరల్గా ఇన్స్టాంట్గా అయిపోయే విధంగా నేను ఇప్పుడు చేశాను. సో మరి ఈ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ చెప్పేశాను, దీని తయారీ విధానం కూడా మీరు మళ్ళీ ఒకసారి యూట్యూబ్ని రివైండ్ చేసుకున్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. దీన్ని టేస్ట్ చేసి దీని రుచి ఎలా ఉందో చెప్తాను. ఇన్స్టెంట్ పొంగనాలండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువగా శ్రమ పడక్కర్లేదు. రాత్రంతా రుబ్బి పెట్టుకోవడానికి టైం లేని వాళ్ళు, అప్పటికప్పుడు పొంగనాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే యాస్టీస్ మనకి ఎలా ఉంటాయో, పాతకాలపు వంట రుచి ఎలా ఉంటుందో ఆ రుచికి తగ్గట్టుగానే దాన్ని మించిన రుచి కూడా వచ్చేస్తుందేమో అని చెప్తున్నాను. సో తయారు చేస్తే కనుక మీకు తెలుస్తుంది, ఇంట్లో రుచి మాత్రం బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి, అంటే మినపప్పు అవన్నీ లేకపోయేసరికి కొంతమందికి ఇష్టం ఉండదు, బాగోవేమో అనుకుంటున్నారు, కానీ అలా ఏం లేదు, చాలా బాగున్నాయి. నిజం చెప్తున్నా, ఇంట్లో ఒకసారి తయారు చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అండ్ దీన్ని కనుక వేడివేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిన తర్వాత తింటే అంత రుచిగా ఉండదు. సో చేసుకున్న వెంటనే ఇమీడియట్గా సర్వ్ చేసేసుకొని తినేసేయండి, చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి తయారు చేయండి, ఎలా వచ్చాయో మాకు కమెంట్స్ రూపంలో తెలియపరచండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి వంటతో మీ ముందుంటాను, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.